హాయ్ ఎవ్రీవన్. సో టుడేస్ మార్కెట్ ఆల్సో హ్యాస్ సీన్ టూ మచ్ వాలటైల్ సెషన్. మనం ఈరోజు కూడా స్టాక్ మార్కెట్స్లో చూసామండి, అంటే 24,000 బ్రేక్ అయ్యి 23,992 అంటే 63 పాయింట్స్ డౌన్ దగ్గర మార్కెట్స్ నిఫ్టీ అనేది క్లోజ్ అయ్యాయి. సో ఈరోజు అయితే డే హై అయితే 24,382 దగ్గరకు వచ్చి చాలా రికవరీ అనేది కనిపించింది. బట్ ఇమీడియట్గా మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి అది 23,960 కూడా వెళ్ళిందండి మార్కెట్స్. సో టూ మచ్ ఆఫ్ వాలటైల్ సెషన్ అనేది చూసాం. నిన్న కూడా మార్కెట్స్ మనకి చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. సో 24,000 అట్లీస్ట్ పైన మనకి ఫైనల్గా క్లోజ్ అయింది. సో మనం 24,000 నుంచి 25,000 రీచ్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ ఒక 14 సెషన్స్ అట్లా మనకి లో టైం పడితే, అసలు 25,000 నుంచి 24,000కి రావడానికి జస్ట్ ఒక 2-3 సెషన్స్లోనే అంతా కూడా బ్రేక్ అయిందండి. సో ద రీజన్స్ ఆర్ ప్లెంటీ, లైక్ యూఎస్లో జాబ్ క్లెయిమ్స్ అన్ఎంప్లాయ్మెంట్ పెరగడము, దానికి తగ్గట్టుగా జాబ్ క్రియేషన్ కూడా మనకి అక్కడ చూసినట్లయితే 2,15,000 ఆన్ అన్ యావరేజ్ జాబ్ క్రియేషన్స్ ఉంటే, బట్ లాస్ట్ మంత్ చూస్తే ఓన్లీ 1,14,000 అనేది కనిపించిందండి. సో ఇమీడియట్లీ దే హ్యావ్ సెన్స్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లో యూఎస్లో రెసిషన్ రాబోతుంది. అలానే రీసెంట్ ఫెడ్ మీటింగ్లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించకపోవడం, సో ఆల్ టుగెదర్ యూఎస్ మార్కెట్స్ అయితే చాలా వరకు మనకి రెసిషన్ ఫియర్స్లో మనకి కనిపిస్తున్నాయి. అది కాకుండా మనకి జపాన్లో ఒక్కసారిగా ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే పెరిగాయో అక్కడ జపాన్లో నిక్కీ అనేది ఫాల్ అనేది చూసాము. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్లో మనకి హమాస్, ఇరాన్, సో ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా మనకి మిడిల్ ఈస్ట్లో జియో పొలిటికల్ టెన్షన్స్. ఒకవైపు బంగ్లాదేశ్లో చూసుకున్నట్లయితే అక్కడ ఇంటర్నల్గా పొలిటికల్ సిచ్యువేషన్ అనేది బాగా కొలాప్స్ అవ్వడము. సో ఆల్ టుగెదర్ మనకి ఒక్కసారిగా మార్కెట్స్ అనేవి వాల్టైల్ సెషన్లోకి వెళ్ళిపోయాయని చెప్పొచ్చండి. బట్ ఈరోజు అయితే కొంచెం రికవరీ అయితే యూఎస్ మార్కెట్స్లో కనిపించింది. జపాన్లో కూడా అప్పర్ సర్క్యూట్ నికి వచ్చిందండి, రికవరీ అయితే బాగా కనిపించింది. బట్ ఇండియన్ మార్కెట్స్లో రికవరీ వచ్చినట్టుగా వచ్చింది. మళ్ళీ అగైన్ ఇట్ వెంట్ అండ్ క్లోజ్డ్ బిలో 24,000 మనకు కనిపిస్తుంది. సో ఆల్ ట్రేడర్స్ టు బీ వెరీ కాషియస్, ఎందుకంటే ఒకవైపు బడ్జెట్ అయిపోయింది, తర్వాత కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా అయిపోయాయి. సో నౌ వాట్ నెక్స్ట్ అనేటట్టుగా మనకి ఏమి లెవెల్స్ అయితే కనిపించట్లేదు. సో ఎవ్రీవన్ మైట్ బీ ఇన్ టు ద ఈ ఫియర్స్. గ్లోబల్ ఈజ్ గివింగ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ టు ద ఇండియన్ మార్కెట్స్. ఇక్కడ డొమెస్టిక్గా ఎంత ఎకనామికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, బట్ ఆఫ్టర్ దీస్ గ్లోబల్ ఎఫెక్ట్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి చాలా వరకు ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. సో ఇన్వెస్టర్స్ హ్యావ్ టు బి వెరీ కాషియస్ యాజ్ వెల్ యాజ్